వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారా, ఆ పార్టీ సేఫ్ జోన్ అని భావిస్తున్నారా, కేసులకు భయపడుతున్నారా, అందుకే తరచు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. వారం రోజుల వ్యవధిలో విజయసాయి రెడ్డి అమిత్ షాను కలవడం రెండోసారి. సాధారణంగా అమిత్ షా అపాయింట్మెంట్ అంత ఈజీగా లభించదు. ఆయన కేంద్ర హోంమంత్రితో పాటు బీజేపీలో కీలక నేత, పాలనాపరమైన అంశాలతో పాటు పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. అటువంటి నేతతో వరుసగా విజయసాయి రెడ్డి భేటీలు జరుపుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డిపై అనేక రకాల కేసులు ఉన్నాయి. వైసీపీ హయాంలో భూ కబ్జా చేశారన్న ఆరోపణలు కూడా ఉంటాయి. ఇటీవల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో బలంగా ఆయన పేరు వినిపించింది. సొంత పార్టీలో సైతం ఆయనకు పెద్దగా ఎవరు అండగా నిలవలేదు. అయినా సరే పార్టీ అధినేత జగన్ వెంట నిత్యం కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జగన్ తలపెట్టిన ధర్నాకు జాతీయ స్థాయి నేతల సమీకరణ దగ్గర నుండి చూశారు విజయసాయి రెడ్డి. కానీ ఆ ధర్నాకు హాజరయ్యింది ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు. ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీల నేతలే అక్కడకు వచ్చారు. అదే సమయంలో విజయసాయి రెడ్డి ఎన్డీఏ విధానాలను తప్పుపడుతూ మాట్లాడారు కూడా. ప్రతిపక్షాలకు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని కూడా కోరారు. అయితే ఒకవైపు ఎన్డీఏ బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తూనే బీజేపీ అగ్రనేతలను వరుసగా కలుస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. విజయసాయి రెడ్డి బీజేపీ అగ్రనేతల ఆగ్రహాన్ని తగ్గించేందుకే తరచూ కలుస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. వైసీపీ ఇండియా కూటమికి దగ్గరైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కూటమి జాతీయ నాయకులు సైతం జగన్ కు అండగా నిలిచారు. ఏపీలో టీడీపీ కూటమిలో బీజేపీ ఉండడంతో జగన్ సైతం జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మారాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో తనపై అక్రమాస్తులు కేసులు మళ్లీ తెరపైకి వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నింటిపై చర్చించేందుకే బీజేపీ అగ్రనేతలను విజయసాయి రెడ్డి కలుస్తున్నారని టాక్ నడుస్తుంది. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుల వ్యవహారంపై ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. వారికి కూటమి నేతలు టచ్ లోకి వచ్చినట్లు సాక్షిలో ప్రత్యేక కథనం వచ్చింది. రాజ్యసభ సభ్యులకు కొనుగోలు వ్యవహారం జరుగుతుందని అనుమానిస్తూ వైసీపీ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుండడం విశేషం. సరిగ్గా ఇదే సమయంలో విజయసాయి రెడ్డి అమిత్ షాను కలవడం వైసీపీకి షాక్ ఇచ్చే విషయమే. ఒక్కో ఎంపీకి 50 నుంచి 70 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్నది ఈ కథనం సారాంశం. సొంత పత్రికలోనే ఈ కథనాలు రాయడంతో వైసీపీలో సైతం ఓ రకమైన ఆందోళన నెలకొంది. రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా విజయసాయి రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉంది. జగన్ ధైర్యం కూడా వీరే. అదే సమయంలో కొద్ది రోజుల పాటు రాజ్యసభలో బీజేపీకి బలం ఆశించిన స్థాయిలో ఉండదు. త్వరలో జరిగే ఎన్నికల్లో రాజ్యసభలో బీజేపీకి అవసరమైన ప్రాతినిధ్యం పెరుగుతుంది. అయితే అత్యవసరంగా కొన్ని కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. అందుకే విజయసాయి రెడ్డిని అమిత్ షా పిలిపించుకొని మాట్లాడినట్లు సమాచారం. మొత్తానికైతే విజయసాయి రెడ్డి కేంద్ర పెద్దలను వరుసగా కలుస్తుండడం రకరకాల అనుమానాలకు తావిస్తోంది.